అందరికీ నమస్కారం. మనందరికీ తెలుసు కరోనా ఎంత దారుణంగా భయపెడుతుందో. మనం టీవీ చూసినా పత్రిక చూసినా రేపు ఎలా గడుస్తుందిరా భగవంతుడా అని అందరూ కూడా చాలా బాధపడుతూ అందరూ ఇళ్లల్లో ఉండి ప్రభుత్వానికి సహకరిస్తున్నారు. అయితే మన ప్రభుత్వ యంత్రాంగం మాత్రం అసలు ఏమనుకుంటున్నారో అర్థం కావడం లేదు. కానీ నిన్న ఎస్కోట్లో, ఈరోజు సాలూరులో మొత్తం వాలంటీర్లు అందరినీ, వాలంటీర్లు అంటే ఎలాగో వైఎస్ఆర్ పార్టీ కార్యకర్త చాలామంది ఉంటారు అందులో, వాలంటీర్లందరినీ గుంపుగా కూర్చుని పెట్టి వాళ్ళకి సన్మాన సభలు ఏర్పాటు చేస్తున్నారు. నిన్న లేదు మొన్న మహారాజా హాస్పిటల్లో ఆక్సిజన్ కొరత వల్ల చనిపోయారని డాక్టర్ గారు చెప్తే, లేదు మరణాలు కరోనా వల్ల జరిగాయని డాక్టర్ గారు చెప్పి ఇలాగ భిన్న అభిప్రాయాలు తెలియజేశారు. ఈరోజు చూస్తే కరోనా ఉండడం అయితే నిజం, అభిప్రాయాలు భిన్నంగా ఉన్నా కరోనా చాలా ఉధృతంగా ఉంది. ఇంత ఉధృతంగా ఉండేటప్పుడు ఈ సభలు సమావేశాలు అధికారులే స్వయంగా వచ్చి జరపడం అనేది ఎంతవరకు సమంజసం? బయట మీటింగ్లు పెట్టకూడదు, గుళ్ళకు వెళ్ళకూడదు ఇవన్నీ చెప్తున్నారు. కానీ మీరు మద్యం షాప్ ఆపరు, మీ మీటింగ్లు మీరు ఆపరు, ఇలా చేస్తూ ఉంటే ఎంత దారుణంగా ఉందో ఒకసారి ఆలోచించండి. అత్యంత అద్భుతమైన డైనమిక్ అండ్ ఆల్సో అందమైన దీప్తి మేడం గారికి, అలాగే కుర్మానాథ్ గారికి, సిఇఓ జిల్లా పరిషత్ గారికి, అలాగే ఇక్కడ వచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులకి, అలాగే మిత్రులారా, ఇవాళ సభాధ్యక్షత స్థానంలో స్థానిక శాసనసభ్యులు పీడిక రాజేంద్ర గారు ఈ కార్యక్రమాన్ని అత్యంత ఉత్సాహంగా, ఎంతో గౌరవప్రదంగా ఏర్పాటు చేసుకున్నటువంటి సందర్భంలో మహమ్మారి కరోనా బారిన పడి వారి యొక్క యునో కొరత ఇక్కడ ఈ సమావేశంలో నిజంగా కనిపిస్తుంది. వారిని నేను సంప్రదించినప్పుడు వారి ప్రతినిధిగా మరి పూజ్యులు ఈశ్వరమ్మ గారు ఉన్నారు, వారి ద్వారా ఈ సమావేశాన్ని ఎక్కడ కూడా ఆటంకపరచకుండా మీరు కొనసాగించాలి అని ఆయన నాతో మాట్లాడి చెప్పడం జరిగింది. అందులో భాగంగానే గౌరవ ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఈ నెల చివరి లోపల ఈ ఉగాది పురస్కారాలు ఈ నెలలో పూర్తి చేయాలనేటటువంటి కారణంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ఏదేమైనా గౌరవ శాసనసభ్యుల యొక్క ఆశీస్సులు, వారి యొక్క ప్రోత్సాహం, ప్రతి ఒక్క వార్డు వాలంటీర్ మీద, అలాగే గ్రామ వాలంటీర్ మీద తప్పనిసరిగా ఉంటుందని తెలియజేస్తూ, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఏ విధంగా అయితే అవకాశం ఇచ్చారో నాకు కూడా అలాగే అవకాశం ఇచ్చారు. అన్ని జిల్లాల కలెక్టర్లను మార్చేశారు. గత ప్రభుత్వంలో ఎన్నుకోబడినటువంటి జిల్లా కలెక్టర్లు అయితే అందరు జిల్లా కలెక్టర్లు మారినారు, ఒక విజయనగరం జిల్లా కలెక్టర్ తప్ప. నాకు నిజంగా అది ఒక గొప్ప వరంగా భావిస్తాను. నాకు ఇంత మంచి అవకాశం లేకపోయింటే, ఇంతమంది నిరుద్యోగులకి ఉద్యోగం ఇచ్చే అవకాశం లేకపోయింటే నేను జీవితాంతం బాధపడేవాడిని. ఒక ఐఏఎస్ గా సాధించాలి అనుకున్న జిల్లా కలెక్టర్ కి ఎప్పుడు కూడా ఏం గుర్తుంటుందంటే జిల్లా కలెక్టర్ పీరియడ్ లో ఏం చేశాం అని ఎప్పుడు కూడా మనసులో అది గుర్తుంచుకునేటటువంటి హిస్టారికల్ గా డైరీలో లిఖింపబడేటటువంటి పరిస్థితి ఉంటుంది. అందులోనూ గౌరవ ముఖ్యమంత్రి గారు పెట్టేటటువంటి ప్రతి మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ లో స్పందన కార్యక్రమంలో మా కలెక్టర్ ఒక స్టాంప్ ఏర్పాటు చేయాలి సంక్షేమ రంగంలో, అభివృద్ధి రంగంలో. మీరు ఉన్నంత వరకు మీరు ఒక మీ యొక్క స్టాంప్ ని అక్కడ వదిలి రావాలి. మీరు చేసినంత వరకు నిస్వార్థంగా పూర్తిగా సేవా దృక్పథంతో పనిచేయాలి అని పదే పదే ఈ విషయాన్ని, అవినీతి రహిత పాలన అందించాలి, సంక్షేమ పాలన అందించాలి, పాలనలో మేలైనటువంటి పాలన మీరు అందించాలి, ఇదే పదే పదే ఆయన చెప్పేటటువంటి విషయాలు. నాకు భగవంతుడు ఆయన రూపంలో నాకు ఈ అవకాశం దొరకపోయింటే 6,000 మంది నిరుద్యోగ కుటుంబాలలో
సచివాలయ ఉద్యోగాలలో నేను 26వ కలెక్టర్ని విజయనగరానికి కంబైండ్ ఏపీ నుంచి కూడా నేను గర్వంగా చెప్పగలుగుతున్నాను. ముందున్నటువంటి 25 మంది ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు వారికంటే భిన్నంగా మిన్నగా 3 ఇంతలు ఉద్యోగాలు నా ఒక్క టైంలోనే జరిగింది. ఎవరైనా కంపాషనేట్ అపాయింట్మెంట్ ఇస్తారు చనిపోయిన తర్వాత ఉద్యోగాలు ఇచ్చే దాంట్లో మహా అంటే ఒక కలెక్టర్ 100 ఇచ్చింటాడు 200 ఇచ్చింటాడు. మహా అంటే 200 ఇచ్చినారంటే చాలా గగనం. అలాంటిది నేను ఇక్కడికి వచ్చిన తర్వాత కంపాషనేట్ అపాయింట్మెంట్లో 169 బ్యాక్లాగ్ వేకెన్సీస్లో సుమారు ఎస్సీ ఎస్టీ వేకెన్సీలు అన్నీ కూడా ఫిలప్ చేసాం 3 సంవత్సరాలుగా ఉన్న పెండింగ్ కేసులు. దీంతో పాటుగా ఈ సచివాలయ వ్యవస్థలు ఏ ఒక్క నయా పైసా అవినీతి జరగకుండా ఈరోజు 12,000 మంది వాలంటీర్లు 6,000 మంది ఎన్నో సచివాలయ సిబ్బంది